Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Damn it, Kadha Addan Tirigindi. Ika TDP single gane. Telugudesam party adhineta Chandrababu Isari Ennikalaku Sreminchalsinde. Tana vote bankunu penchukovalante anni rakalaga swedam chindinchalsinde. Isari Ennikalalo communistulu tappa Chandrababuto evaru kalavani paristhiti nelakondi. ఇన్నాళ్ళు జనసేనతో కలిసి పోటీ చేయాలనుకున్నారు. కానీ ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పరిస్థితి చూస్తూ ఉంటే ఒంటరిగానే బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. చంద్రబాబు దాదాపు ఒంటరి పోరుకు మానసికంగా సిద్ధమవ్వాల్సిందే. ఇప్పటి సిచ్యుయేషన్ చూస్తూ ఉంటే అదే అనిపిస్తోంది. మహానాడు సక్సెస్ కావడం, మినీ మహానాడులు విజయవంతం అవుతుండడం కొంత ఊరటనిచ్చే అంశమైనా ఎన్నికల నాటికి ఆ హిట్ను చంద్రబాబు నిలబెట్టుకోగలగాలి. పర్చూరులో పవన్ కళ్యాణ్ ప్రసంగం విన్నవారికి ఎవరికైనా తాను ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్లే కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును తాను ఒక్కరే సొంతం చేసుకునేలా చంద్రబాబు ప్రయత్నించాల్సి ఉంటుంది. తనకు గత ఎన్నికలలో దూరమైన సామాజిక వర్గాలను తిరిగి పార్టీ వైపునకు రప్పించుకునేలా చంద్రబాబు శ్రమించాల్సి ఉంటుంది. కానీ చంద్రబాబుకు ఈసారి సాధ్యమవుతుందా లేదా అన్నది ప్రశ్న. ఏపీలో వైసీపీ టీడీపీ రెండూ బలంగానే ఉన్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఈసారి జనసేనను కూడా అంత తీసేయాల్సిన పరిస్థితి కాదు. పవన్ ఒంటరిగా పోటీ చేసి కొద్దో గొప్ప ఓట్లను చీలిస్తే అది చంద్రబాబు పార్టీకే నష్టం. 2019 ఎన్నికలలో దాదాపు 50 నియోజకవర్గాలలో జనసేన దెబ్బకొట్టింది. ఆ అనుభవాన్ని చంద్రబాబు ఇంకా మర్చిపోలేదు. అలాగని జనసేనకు ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేసే బ్రాడ్ మైండ్ లేదు. ఎన్నికల ఫలితాల తర్వాత ఇక కుదరదు అనుకుంటే తప్ప ఎన్నికలకు ముందు పొత్తు సాధ్యం కాదన్నది వాస్తవం. మరోవైపు చంద్రబాబు పార్టీకి 175 నియోజకవర్గాలలో కేడర్ ఉంది. నేతలున్నారు, 50% యువకులకు ఇస్తామని ప్రకటించారు. 3 వరుసగా ఓటమి పాలైన వారికి సీట్లు లేవని చెప్పారు. కానీ ఆ మాటలన్నింటినీ ఇక అటక మీద పెట్టాల్సి ఉంటుంది. ఒంటరిగా పోటీ చేసినప్పుడు అలాంటి ప్రయోగాలు చంద్రబాబు చేయడు. అంత ధైర్యమూ లేదు. పాత నేతలే ఆయనకు మళ్లీ అవసరమవుతారు. మరోవైపు 25 పార్లమెంటు నియోజకవర్గాలలో బలమైన నేతలు లేరు. ఇందుకు కొంత కసరత్తు చేయాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ పర్చూరు ప్రసంగం విన్న తరువాత చంద్రబాబు కూడా ఇక తన ప్రయత్నాల్లో తాను ఉండక తప్పదు. ఒంటరిగా పోటీ చేసేందుకే పార్టీని సిద్ధం చేయాల్సి ఉంటుంది.